పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈ రోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అన్నమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 100,000 పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. అది జూన్4న ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా షూటింగ్ కూడా అండి. అంతే. అవును, ఉగాది రోజే ఈయన సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని, అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తప్పున బడాబడా ఇన్ఛార్జీలు నియమించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈ రోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 100,000 పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. అది జూన్4న ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా షూటింగ్ కూడా అండి. అంతే. అవును, ఉగాది రోజే ఈయన సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని, అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా. సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తప్పున బడాబడా ఇన్ఛార్జీలు నియమించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు.